నమస్తే అండ్ వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నమస్తే సగ్లేటి కథ మూవీకి సంబంధించిన రివ్యూ వస్తున్నా చిన్న క్వశ్చన్ రేపు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ కథ ఏంటంటే ఒక ఊరిలా గ్రామంలో ఏదైతే ఉందో ఊరు విలేజ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అయితేనే పండ పండిస్తలేరు ఏమైతే కాబట్టి అమ్మవారికి ఇది జాతరలాగా చేయాలనుకుంటారు సో దానికోసం జరిగే అక్కడ జరిగే ఇన్సిడెన్సెస్ మాట మాట విరిగి బూతులు చేయడం వల్ల ఒక ఏమంటారు ఒక పర్సన్ని లవర్స్ ఉంటారు వాళ్ళ ఫాదర్ని ఒకరిని గొడవటుకొని హత్య అవుతుంది సో దాని మధ్యలో జరిగే చిన్న ఇన్సిడెన్సెస్ మీద ఈ సగలెట్ కథ అని స్టోరీ అయితే నడుస్తుంటుంది దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే ఇక్కడ మిసాల్ మిలేస్తాడు కదా సో అతనికి నాన్ వెజ్గా ఒక కనెక్షన్ లాగా అనిపిస్తుంది ఈ మూవీ మొత్తం కూడా మీకు చికెన్ మీద నాన్ వెజ్ మీద అన్నట్టే ఓవరాల్గా స్టోరీ అంతా తిరుగుతుంది సో నేను చూసిన కాడికి ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది సో నాకు తెలిసి నేను పబ్లిక్ టాక్ తీసుకొచ్చిన నాకే గుర్తుకు లేదు ఎందుకంటే టూ త్రీ మంత్స్ బ్యాక్ కాబట్టి చిన్న సినిమాకి చాలా మటుకు ఒక ప్రమోషన్స్ ఉండవు సో జెన్యున్గా చెప్పుకోవాలంటే ఒక మంచి మూవీ అనుకోవచ్చు మంచి స్టోరీని చూపించరు అంటే అక్కడ స్టార్టింగ్లో మెన్షన్ చేసి టూ థౌజండ్ సెవెన్లో స్టోరీ ఉందనేసి సో మంచిగా ఉంది చూపించే విధానము కానీ ఇట్లాంటి ప్లాట్ ట్విస్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎండింగ్ మాత్రం పోయి యోర్ ఎక్స్పెక్ట్ చేయరు నార్మల్గా లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇలాంటి ఎండింగ్ అయితే నేను ఏడే ఎక్స్పెక్ట్ చేయలేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట అండ్ ఒకవేళ గట్లా మేము చూడాలంటే ఐ థింక్ ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉంది ఒకవేళ గట్లా చూడాలంటే పోయి చూసుకోండి నాకైతే మంచిగా అనిపించింది పోయి అవి థియేటర్స్ కంటే కూడా ఓటీటీ రిలీజేషన్ ఇంకొంచెం బాగా హిట్ అయ్యేది అనేసి అయితే నేను అనుకుంటున్నా పర్లేదు టూ పాయింట్ ఫైవ్ ఆటో ఫైవ్ ఇయ్యచ్చు వన్ టైం వాచ్ నా ఒపీనియన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పోయి కొన్ని పెద్దగా సీన్స్ అయితే ఏమీ అనిపించలేదు డీసెంట్గా ఉంది అనమాట అదే రివ్యూ ఓటీటీ రిలీజ్ అయిన మూవీకి సంబంధించిన రివ్యూ అనమాట మీకు ఎలాంటివి మీద కింద కామెంట్ చేయడమే నెక్స్ట్ ఇలా కలుసుకుందాం